అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు నెల్లూరు జిల్లా కొడవలూరులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో 1 మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తిరుపతి జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి కడప జిల్లాలోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తుపాను తీవ్రత రాజంపేట, రైల్వే, కోడూరు నియోజకవర్గాలపై అధికంగా ఉంటుందనే అంచనాతో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రభుత్వం వరద సహాయం నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు 1 కోటి చొప్పున అత్యవసర నిధులు ఇచ్చింది. అల్పపీడనం ప్రభావానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నడికి తెలుసుకుందాం. ధనుంజయ్ చెప్పండి, అల్పపీడనం వాయుగుండంగా ఎప్పుడు మారే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇది రాగల 48 గంటల్లో ఇది బలపడి వాయుగుండంగా మారుతుంది వేస్తుంది. అయితే తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర దిశగా కదులుతూ తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయని చెప్పాలి. ప్రత్యేకించి నెల్లూరు, అన్నమయ్య తదితర చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలే నమోదయ్యాయని చెప్పాలి. దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం చాలా చోట్ల నమోదైంది. ఇక రాగల 48 గంటల్లో దీని ప్రభావం కూడా అంటే వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపైన ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర తీరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందుకు దీనికోసమే ఇప్పటికే 6 జిల్లాలకు సంబంధించినటువంటి అప్రమత్తత హెచ్చరికలు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అలాగే కంట్రోల్ రూమ్లు కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అత్యవసరంగా పల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అలాగే వారికి ఆహారం, నీళ్లు తదితర సదుపాయాలు కల్పించేందుకు కూడా 1 కోటి చొప్పున ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది. అలాగే అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసర అంశాల్లో స్పందించాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి బృందాలు కూడా ఆ ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేకించి ఇవాళ పెద్ద ఎత్తున గుంటూరు, బాపట్ల, పర్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు అలాగే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగతా జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అన్ని చోట్ల కూడా పూర్తిగా ఆకాశం మేఘవృతం అయిందని చెప్పాలి. అలాగే తీరం వెంబడి గంటకి 55 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా సూచన జారీ చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం. ఇక లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంత అలర్ట్ అయితే ప్రకటించారు. ధన్యవాదాలు ధనంజయ్. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు నెల్లూరు జిల్లా కొడవలూరులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో 1 మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
తిరుపతి జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి కడప జిల్లాలోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తుపాను తీవ్రత రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలపై అధికంగా ఉంటుందనే అంచనాతో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, సల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రభుత్వం వరద సహాయం నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు ఇచ్చింది. ఇక ప్రకాశం జిల్లాలో వర్ష ప్రభావం గురించి మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ చెప్పండి, వర్షాల ప్రభావం ప్రకాశం జిల్లాలో ఎలా ఉంది? హరీష, ప్రకాశం జిల్లాలో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పొన్నూరు, పామూరు, ఒంగోలు, సింగరాయకొండ తదితర ప్రాంతాలు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనానికి కొంతవరకు ఇబ్బంది అయిందని చెప్పచ్చు. సహదారులు, లోతట ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రాంతాలు, అదేవిధంగా లోతట ప్రాంతాలను అప్రమత్తం ప్రజల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా తీర ప్రాంత వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి ఎలాంటి నష్టాలు కూడా అంచనాలు వేసే పరిస్థితి లేదు. మరి రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ పరంగా, పంటల పరంగా ఏ మేరకు నష్టం ఏర్పడుతుందనే విషయంపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితర రెవెన్యూ అధికారులంతా కూడా కొత్త ప్రాంతాలకు అయితే పర్యటిస్తున్నారు. జుల్లహమ్మ, కొత్త వాగు తదితర వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హరీష, ధన్యవాదాలు రవికృష్ణ.